Welcome to Achievers Academy. ఇప్పుడు మనం ఈ టాపిక్ లో శాతవాహనలకు సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ మనం డిస్కస్ చేద్దాం. సో శాతవాహనలు సాధారణంగా నేను సాధారణంగా ఒక రాజవంశాన్ని చదివేటప్పుడు చాలా మంది కేవలం రాజకీయ చరిత్రను ఫోకస్ చేస్తారు. అట్లా రాజకీయ చరిత్రను ఫోకస్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి టోటల్గా ఫోకస్ చేస్తూ చదువుకోవాలి. సరే, ఇప్పుడు శాతవాహనులకు సంబంధించినటువంటి ఓన్లీ బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే వారికి సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ ఇన్ఫర్మేషన్ మాత్రం నేను చెబుతున్నాను. ఇక దీనికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ కావాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ కోసం అచీవర్స్ అకాడమీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. achieversnext.com అని ఉంటుంది. అలాగే పూర్తి స్థాయి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకునేవారు అచీవర్స్ అకాడమీలో చేరి మీరు ఆన్లైన్ క్లాసెస్ని వినొచ్చు. సో ఇప్పుడు శాతవాహనుల గురించి మాట్లాడినట్లయితే, ఫస్ట్ శాతవాహనుల యొక్క ఆధారాలు ఏంటి, మనకు ఆధారాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రధానంగా మనకు ఆధారాలు అంటే ఎప్పుడైనా ప్రధాన ఆధారాలు శాసనాలు. శాతవాహనులు మనకు తెలిసినంత మటుకు దక్షిణ భారతదేశంలో తొలి శాసనాలు వేసినటువంటి వాళ్ళు వీళ్ళే. వీరి శాసనాలు మనకు ఒక 26 శాసనాలు దొరికినాయి. సో ఇప్పటిదాకా మనకు లభించినటువంటి శాతవాహనుల యొక్క శాసనాలు 26. ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనటువంటి ఆధారాలే. అలాగే అనేకమైనటువంటి నాణాలు ముద్రించారు శాతవాహనులు. ఈ నాణాల్లో ప్రధానంగా రాగి, సీసము, వెండి మరియు పొటీన్ అనే లోహాలతో కూడుకున్నటువంటి నాణాలను ముద్రించారు. మనకు వెండి తెలుసు, రాగి తెలుసు, సీసము తెలుసు. పొటీన్ అంటే అది ఒక మిశ్రమ లోహం. రాగి, తగరము, సీసము ఈ మూడింటిని కలిపి ఏర్పాటు చేసినటువంటి మిశ్రమ లోహాన్ని పొటీన్ అంటారు. శాతవాహనుల నాణాలలో అధిక భాగం ఈ పొటీన్ మరియు రాగితో చేసినటువంటి నాణాలు కనిపిస్తాయి మనకి. సరే, ఇక 26 శాసనాలు నాణాలతో పాటు ప్రధానంగా శాతవాహనుల గురించి మనకు సమాచారం ఇచ్చేటువంటి గ్రంథాలు ఉన్నాయి. మరి ఏమేమి గ్రంథాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. వెరీ ఫస్ట్ విదేశీ గ్రంథాలను మనం డిస్కస్ చేద్దాం. వాటిల్లో ఒకటి మెగస్తనీస్ రాసినటువంటి ఇండికా. సో గ్రీకు దేశస్థుడైనటువంటి మెగస్తనీస్ భారతదేశాన్ని సందర్శించినటువంటి మొట్టమొదటి విదేశీ యాత్రికుడు. ఇతను గ్రీకు భాషలో ఇండికా అనే గ్రంథాన్ని రాసిండు. ఈ ఇండికా గ్రంథంలో శాతవాహనులను గురించి ఏమేమి సమాచారం ఇచ్చాడు అని చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ఒకటి, ఆంధ్రులు దక్కనుకు అధిపతులు అన్నాడు. ఆంధ్రులు అంటే నథింగ్ బట్ శాతవాహనులే దక్కను ప్రాంతానికి అధిపతులు అన్నాడు. దక్కను ప్రాంతం అంటే మహారాష్ట్రలో ఉన్న కొంత భాగం, కర్ణాటకలో ఉన్నటువంటి చాలా భాగాలు, తెలంగాణ మొత్తం, ఆంధ్రలో ఉన్నటువంటి కొంత భాగం. ఈ ప్రాంతాన్ని మనం దక్కను ప్రాంతం అని పిలుస్తాం. ఈ దక్కను మొత్తానికి అధిపతులు ఆంధ్రులు అన్నాడు ఇతను. మరి సమకాలీనంగా ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధిపత్యంలో ఉంచుకున్నది శాతవాహనులు కాబట్టి శాతవాహనులు దక్కను ప్రాంతానికి అధిపతులు. ఇది మనకు అర్థమవుతున్నటువంటి ప్రాంతం. సో ఇతను చెప్పిన మొదటి అంశం ఇది, దక్కను ప్రాంతానికి అధిపతులు. వీరికట 30 బలమైన కోటలతో కూడినటువంటి నగరాలు ఉన్నాయట. 30 నగరాలు బలమైన కోటల చేత రక్షించబడేలాగా నిర్మించబడినటువంటి నగరాలు ఉన్నాయి. ఇది ఇంకొక ప్రధాన అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేసింది. అట్లాగే ఇంకొక ప్రధాన అంశం ఏంటంటే, వీరికట చాలా బలమైనటువంటి సైనిక వ్యవస్థ ఉన్నదట. ఎంత బలమైన సైనిక వ్యవస్థ ఉన్నదంటే ఉత్తర భారతదేశాన్ని ఏ సమయంలోనైనా జయించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి సైనిక వ్యవస్థ వీళ్ళకున్నది. ఇది ఇండికా గ్రంథంలో మనకు తెలిసినటువంటి దొరికిన సమాచారం ఆధారంగా ప్రధాన అంశాలు. ఇక ఇంకొక గ్రంథం గురించి మాట్లాడుకుందాం. అది ప్లినీ అనే ఆయన రాసినటువంటి న్యాచురాలిస్ హిస్టారియో. చాలామంది దీన్ని న్యాచురల్ హిస్టరీ అంటారు. యాక్చువల్గా ఇది ఒక లాటిన్ గ్రంథం. న్యాచురాలిస్ హిస్టారియో అనే ఒక లాటిన్ గ్రంథాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది న్యాచురల్ హిస్టరీ అయింది.
కానీ ఒరిజినల్ పుస్తకం పేరు మాత్రం న్యాచురాలిస్ హిస్టారియో. ప్లినీ అన్నటైన శాతవాహనుల గురించి ఈ గ్రంథంలో ఏం చెప్పాడు అని చూస్తే, శాతవాహనుల యొక్క సైనిక వ్యవస్థను గురించి చాలా చక్కగా విపులంగా వివరించాడు ఈ గ్రంథంలో. సో శాతవాహనుల సైనిక వ్యవస్థను వివరించినటువంటి గ్రంథం న్యాచురాలిస్ హిస్టారియో. అట్లాగే ఇంకొక ప్రధానమైన గ్రంథం తీసుకుందాం, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్స్ అని పుస్తకం పేరు. పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్స్ సి, ఇది పుస్తకం పేరు మాత్రమే. ఇది గ్రీకు భాషలో రాయబడినటువంటి గ్రంథం. ఇది పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సి అంటే ఎర్ర సముద్రపు డైరీ అని అర్థం. ఎరిత్రియన్ సి ఎర్ర సముద్రము, పెరిప్లస్ అంటే డైరీ. అలెగ్జాండ్రియా మీదుగా భారతదేశానికి నిరంతరం వ్యాపారం జరుగుతున్నదట. అలా వ్యాపారానికి వస్తున్నటువంటి ఒక నావికుడు ఉన్నాడు, ఒక నౌకకు కెప్టెన్ ఉన్నాడు. అతను తన అనుభవాలన్నింటినీ కూడా ఒక డైరీ రూపంలో రాసుకున్నాడు. ఆ డైరీలో అతని పేరు మనకు కనిపించలేదు, కాబట్టి అజ్ఞాత నావికుడు ఎవడో రాసినటువంటి పుస్తకం ఇది. సో ఈ గ్రంథము రచయిత పేరు తెలియదు, కాబట్టి జస్ట్ పెరిప్లస్ అనే పేరుతో అలాగే పిలుస్తున్నాం. ఈ గ్రంథం మనకు శాతవాహనుల గురించి ఏమేమి సమాచారం ఇస్తుందంటే, ఒకటి శక వంశాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు, వీరిద్దరి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతుంది. శక శాతవాహన ఘర్షణను గురించి ప్రస్తావించిన గ్రంథం ఇది, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. అట్లాగే రెండవ అంశం, శాతవాహనుల కాలం నాటి విదేశీ వాణిజ్యం యొక్క స్థాయి, అలాగే విదేశీ వాణిజ్య విధానం ఎలా ఉన్నది, అవన్నీ కూడా ఈ గ్రంథంలో వివరించబడ్డాయి. అండ్ ఇంకొక ప్రధానమైనటువంటి గ్రంథాన్ని చూద్దాం. టాలెమీ అనేట ఆయన ఉన్నాడు, టాలెమీ. ఇతను రాసినటువంటి గ్రంథం పేరు జాగ్రఫీ అనే గ్రంథం. ఇది కూడా గ్రీకు భాషలో రాయబడినటువంటి గ్రంథం. దీన్ని ది జాగ్రఫీ అనే పేరుతోని ఆంగ్లంలోకి కూడా తర్జుమా చేయబడింది. సో టాలెమీ అనేట ఆయన రాసినటువంటి జాగ్రఫీ గ్రంథంలో శాతవాహనుల కాలం నాటి రేవు పట్టణాలకు సంబంధించిన సమాచారం మనకు 100% క్లియర్గా కనిపిస్తుంది. సో ఇవి ప్రధానమైన విదేశీ గ్రంథాలు, వాటి ద్వారా శాతవాహనుల గురించి మనకు తెలిసే అంశాలు. ఇక స్వదేశీ గ్రంథాలు, వాటికి సంబంధించిన అంశాలు చూసినట్లయితే, ఒకటి గాథా సప్తశతి, అందరికీ తెలిసిన పుస్తకమే. దీన్ని హాలుడనే శాతవాహన రాజు రాసిండు, మళ్ళీ మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. రెండవది బృహత్ కథ, గుణాఢ్యుడు రాసినటువంటి గ్రంథం ఇది. మూడవది వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర అని గ్రంథం. అండ్ ఈ మూడు పుస్తకాలు కూడా శాతవాహనుల కాలం నాటి సామాజిక విధానాన్ని, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రధానమైన గ్రంథాలు ఇవి. సో శాతవాహనుల కాలం నాటి సమాజాన్ని తెలిపే ప్రధాన గ్రంథాలు ఇవి. అలాగే బౌద్ధ జాతకాలు కొన్ని, బౌద్ధ జాతకాలు. అండ్ మనకెప్పుడు కూడా హిందూ పురాణాలు ఉన్నాయి, ఇవి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజవంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇవి రెండూ కూడా ప్రధానంగా శాతవాహన రాజులు వారికి సంబంధించిన వివరాలు, క్రోనాలజీ అండ్ జీనియాలజీ అంటే వంశావళి మరియు వంశంలో ఉన్నటువంటి రాజుల క్రమము, ఇవన్నీ కూడా పురాణాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇది ప్రధానంగా స్వదేశీ గ్రంథాలు, వాటికి సంబంధించింది. అయితే శాతవాహనులకు సంబంధించి అనేకమైనటువంటి కాంట్రవర్షియల్ అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మనము శాతవాహనులు ఎప్పుడో క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 230 మధ్య పాలించారు. ఇప్పటికీ వాళ్ళకి మనకి సుమారుగా ఒక 2000 సంవత్సరాలు గడిచిపోయింది. 2000 సంవత్సరాల కిందటి శాతవాహనుల గురించి మనకు 100% సరి అయినటువంటి సమాచారం తెలిసే అవకాశమే లేదు. కాబట్టి మనం తవ్వకాలలో కనుగొన్న అంశాల ద్వారా లేదా ఇతరత్ర శాసనాలు, ఇతరత్ర గ్రంథాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా కొంత తెలుసుకోవచ్చు. కానీ కొన్ని విషయాలు మాత్రం పూర్తి స్థాయిలో మనకు సమాచారం దొరకట్లేదు. వాటికి సంబంధించి కొన్ని వాదనలు ఉన్నాయి. అలాంటి కాంట్రవర్షియల్ వాదనలు ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమేమి ఉన్నాయి, కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం. అట్లాంటి వాటిల్లో ఒకటి, శాతవాహనులు ఏ కులానికి చెందిన వాళ్ళు,
నిజంగా ఈ కాలంలో కూడా వాళ్ళ కులం గురించి మనకెందుకు సార్ అంటే, మరి కులం గురించి మనకు అవసరం లేదు కానీ ప్రీవియస్లో బిట్లు అడుగుతున్నారు. మనకు కావాల్సింది క్వశ్చన్ ఏరియాలో మనకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు, సో యక్షజాతి, నాగజాతి, ద్రవిడులు, ఆర్యులు, అసలు వీళ్ళ యొక్క జాతి ఏంటి, వీళ్ళ లక్షణాలు ఏంటి అని చెప్పడానికి వీరి జాతికి సంబంధించి, అట్లాగే వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, వీరి జన్మస్థలం ఎక్కడ, అండ్ అలాగే వీరి యొక్క రాజధాని ఏది, తొలి రాజధాని ఏది, ఇలాంటి అంశాల్లో కాంట్రవర్షియల్ అంశాలు ఉన్నాయి, వాటిని మనం క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెరీ ఫస్ట్ వీరి యొక్క కులాన్ని గురించినటువంటి వాదనను నేను తీసుకుంటున్నాను. వాటిల్లో మొట్టమొదటి వాదన నాసిక్ దగ్గర వేసినటువంటి శాసనం. గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ అనటామే నాసిక్ ప్రశస్తి. ప్రశస్తి అండ్ దాన శాసనాలు అని రెండు రకాలు ఉంటాయి శాసనాలు. ప్రశస్తి అంటే ఒక వ్యక్తి తన విజయాలను గురించి కానీ లేదా ఒక వ్యక్తి ఇతరుల యొక్క విజయాలను గురించి కానీ తెలియజేస్తూ వేయించిన శాసనం. విజయాలను తెలియపరుస్తూ వేయించిన శాసనాలను ప్రశస్తిలు అంటారు. ఏదైనా దాన ధర్మాలకు సంబంధించిన వివరాలు తెలుపుతూ వేసిన శాసనాలను దాన శాసనాలు అంటారు. ఇది నాసిక్ ప్రశస్తి. నాసిక్ దగ్గర బోలెడు శాసనాలు ఉన్నాయి, వాటిల్లో ఇదొకటి. అందుకని దీన్ని ప్రత్యేకించి ప్రశస్తి అని పేరు పెట్టినంత ఒకలాగా గౌతమి బాలాశ్రీ వేయించింది. అందులో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలన్నింటినీ కూడా ప్రస్తావించింది. పనుల పనిగా ఇతని యొక్క బిరుదులను కూడా ప్రస్తావించింది. అందులో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క బిరుదు ఏక బ్రాహ్మణ అని ఉన్నది. దీన్ని బట్టి మన చరిత్రకారులు ఏమంటారంటే, ఇతను ఏక బ్రాహ్మణ అని బిరుదు తీసుకున్నాడు కాబట్టి బ్రాహ్మణుల్లో ఉత్తముడని దీనికి అర్థమైతే, అంటే ఇతను బ్రాహ్మణుడు అవుతాడు కాబట్టి గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుడైతే ఆ వంశమంతా బ్రాహ్మణులే కదా, కాబట్టి శాతవాహనులు బ్రాహ్మణులు అయిపోయింది. ఇది ప్రీవియస్ బిట్ అండి, 2011 సంవత్సరం గ్రూప్ 2లో అడిగాడు. సో దీని అర్థం ఏంటి, శాతవాహనులు బ్రాహ్మణులు అని తెలిపే ఆధారం ఏది, నాసిక్ శాసనం ద్వారా శాతవాహనులు బ్రాహ్మణులు అని తెలుస్తున్నాయి ఒకటి. ఇక రెండో అంశం దగ్గరకు వచ్చి చూద్దాం. మనకి పురాణాలు ఉన్నాయి. పురాణాలు శాతవాహనులు ఏమంటున్నాయంటే మ్లేచ్ఛులు అంటున్నాయి. మ్లేచ్ఛులు అంటే నీచ జాతికి చెందిన వాళ్ళు అని చెబుతున్నాయి. ఎందుకు మ్లేచ్ఛులు అన్నాయంటే బహుశా శాతవాహనులు బౌద్ధ మతాన్ని ఆదరించారు, బౌద్ధ మతాభివృద్ధికి కృషి చేశారు. వీరు నిజంగా వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ, శాతవాహనులు వైదిక మతావలంబులు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, శాతవాహనులు అనుసరించిన మతం వైదిక మతం. శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశారు, బౌద్ధ మత అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడ్డారు, బౌద్ధ నిర్మాణాలు బోలెడు చేసి పెట్టారు, బౌద్ధ సన్యాసుల కోసం ఆరామాలు నిర్మించారు. ఆ కారణం చేత వీరిని బౌద్ధ మత అభివృద్ధికి కారకులయ్యారనే కారణం చేత అయి ఉండొచ్చు వీరిని నీచులుగా చిత్రించే ప్రయత్నాలు చేసినాయి పురాణాలు. సో ఆ కారణం చేత వీరిని మ్లేచ్ఛులని పిలిచి ఉండొచ్చు. ఇక మూడోది జైన సాహిత్యం. జైన సాహిత్యంలో వీరిని మిశ్రమ కులానికి చెందినవారుగా, అంటే వర్ణసంకరం వల్ల జన్మించినటువంటి వారుగా వీరిని చెప్పబడ్డారు. నిజంగా ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనకు తెలియదు. ఆధారాలు ఏమున్నాయి వాటిల్లో ఉన్న సమాచారం మాత్రం మనం చెప్పుకుంటాం. మన క్వశ్చన్ ఏరియా కూడా అలాగే ఉంటుంది, నిజంగా ఏ కులస్తులు అని అడగడు. అడిగితే పురాణాల ప్రకారం శాతవాహనులను ఏ విధంగా ప్రస్తావించారు లేదా నాసిక్ శాసనం ప్రకారం శాతవాహనులను క్రింది విధంగా ఏ విధంగా ప్రస్తావించారు ఇట్లా అడుగుతారు. తప్పితే మనల్ని కావాలని ఖచ్చితంగా ఏ కులము అని ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఉన్నటువంటి వివరాలను మనం డిస్కస్ చేసినాం. ఇక రెండో అంశం, శాతవాహనులు ఏ జాతికి చెందినవారు, వీరి యొక్క జాతి ఏంటి. మనకి ప్రధానంగా భారతదేశంలో కనిపించేటువంటివి ప్రధాన జాతులు, ఒకటి ఆర్య జాతి, రెండు ద్రవిడ జాతి. దీనికి తోడు దక్షిణ భారతదేశంలో కనిపించేటువంటి ప్రధాన జాతులుగా యక్ష మరియు నాగజాతులను చెప్పుకుంటున్నాం. సో వీటిలో చూసినట్లయితే వీరి జాతికి సంబంధించినటువంటి భిన్నమైన వాదనలు తీసుకుంటే, ఒకటి సోమదేవుడు రాసినటువంటి కథా సరిత్సాగరం అనే గ్రంథం ఉన్నది. కథా సరిత్సాగరంలో దీపకర్ణి అనే వ్యక్తికి సంబంధించిన కథ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కథా సరిత్సాగరం అంటే ఒక సాగరం లాంటి ఒక పెద్ద కథ ఉంటుంది. ఫస్ట్ కథ స్టార్ట్ అవుతుంది. కథ స్టార్ట్ అయిన తర్వాత ఆ కథలో ఉన్న పాత్రలు ఒకదానికొకటి మళ్ళీ కథలు చెప్పుకుంటాయి, ఆ కథలో ఉన్న పాత్రలు మళ్ళీ కథలు చెప్పుకుంటాయి, ఇలా కథలు సాగుతూనే ఉంటాయి. కొన్ని కథలు అయిపోయిన తర్వాత చిట్ట చివరికి స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన కథ కాస్త ఎండ్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద కథ, కథా సరిత్సాగరం యొక్క స్టోరీ ఇది. మధ్యలో అనేక కథలు వస్తుంటాయి. అందులో ఒక కథ పేరు దీపకర్ణి కథ అంటారు.
ఈ దీపకర్ణి కథ ప్రకారం శాతవాహనులు యక్షజాతికి చెందిన వాళ్ళు అని చెప్పబడింది. సరే, దానికి సంబంధించినటువంటి చాలా పెద్ద కథ ఉంది, దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయడం అవసరం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇక రెండవ వాదన తీసుకుందాం. రెండవది జినప్రభ సూరి అనేట ఆయన ఉన్నాడు. జినప్రభ సూరి రాసినటువంటి ప్రతిష్టానపుర కల్ప ప్రదీప అని ఒక పుస్తకం ఉన్నది. ప్రతిష్టానపురమును కేంద్రంగా చేసుకుని పాలించినటువంటి రాజవంశాలందరి గురించి చాలా విపులంగా చర్చించి రాసి పెట్టాడు జినప్రభ సూరి ఈ గ్రంథంలో. దీని ప్రకారం ఏమంటాడంటే శాతవాహనులు నాగజాతికి చెందిన వాళ్ళు అని పిలిచాడు. సో నిజానిజాలు పక్కన పడేస్తే జినప్రభ సూరి రాసినటువంటి ప్రతిష్టానపుర కల్ప ప్రదీప అనే గ్రంథం ప్రకారం శాతవాహనులు నాగజాతికి చెందిన వాళ్ళు. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి అంశం చూద్దాం. బిఎస్ఎల్ హనుమంతరావు, వాస్తవానికి ఆంధ్ర చరిత్రకు సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు రాసినటువంటి పుస్తకాన్ని మనం అతి ప్రధానమైనటువంటి, అట్లాగే చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకంగా పరిగణించవచ్చు. ఈ గ్రంథంలో ఇతను శాతవాహనుల గురించి అధ్యయనం చేసినంత కూలంకషంగా ఇంకెవరూ చేసి ఉండకపోవచ్చు. అండ్ ఇతను ఏమంటాడంటే శాతవాహనులు ఆర్యులు అంటాడు. ఎందుకు ఆర్యులు అని పిలుస్తున్నాడు ఇతను అంటే, ఇతనికి తెలిసినటువంటి అంశం ఏంటంటే శాతవాహనులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించారు. యజ్ఞయాగాది క్రతువులు అనేవి కేవలం ఆర్య సంస్కృతికి సంబంధించినవి. వీళ్ళు యజ్ఞాలు చేశారు అంటే వీళ్ళు ఆర్యులు, వీరి మూలాలు ఆర్యులలో ఉన్నారు కాబట్టి వీరు యజ్ఞయాగాలు చేశారని చెబుతాడు. కానీ దీన్ని కొట్టిపరేస్తారు ఆర్ఎస్ శర్మ, రామ్ శరణ్ శర్మ అని ఉన్నారు ఆర్ఎస్ శర్మ. సో ప్రాచీన భారతదేశ చరిత్ర మీద చాలా చక్కటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆర్ఎస్ శర్మ. ఇతను ప్రాచీన భారతదేశ చరిత్ర అనే పేరుతో ఒక పుస్తకం రాశారు. ఇది ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రామాణికమైన పుస్తకాల్లో అది కూడా ఒకటి. ఈయన ఏమంటాడంటే శాతవాహనులు ఆర్యులు కాదు, ద్రవిడులు అంటాడు. మరి వీళ్ళు ద్రవిడులైనప్పుడు ఆర్య సంస్కృతిలో భాగమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఎందుకు చేశారు అంటే, ఈయన చెప్తాడు చాలా క్లియర్గా ఏమంటాడంటే ఆర్య సంస్కృతి వల్ల వీరు ప్రభావితమయ్యారు. తప్పేం లేదు కదా, ప్రభావితం అవుతూనే ఉంటారు. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చారు, వాళ్ళు ప్యాంటు చొక్కా వేసుకుంటే వాళ్ళని చూసి మనం ప్యాంటు చొక్కా వేసుకుంటున్నాం, అంతకుముందు మనం దోతులు కట్టుకునే వాళ్ళం అంతే. ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చేటప్పుడు స్కర్ట్స్ తీసుకొచ్చారు, జీన్ ప్యాంట్లు పట్టుకొచ్చారు, ప్యాంటు తీసుకొచ్చారు కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలు చీరలు కట్టడం మానేసి స్కర్ట్లు వేసుకుంటున్నారు. తప్పేముంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? వారి సంస్కృతిని చూసి ప్రభావితమైనం అంతే, సహజంగానే ప్రభావితం అవుతానే ఉంటాం. సో ఆర్య సంస్కృతి వల్ల ప్రభావితం అవడం వల్ల వీళ్ళు ఆర్య లక్షణాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశారు తప్ప వీళ్ళు ఆర్యులు కాదు, ద్రవిడులే అంటాడు ఆర్ఎస్ శర్మ. ఫైనల్గా చూసినట్లయితే ఫైనల్గా వీరు ద్రవిడులు అని చెప్పడానికి సరిపడినటువంటి ఆధారాలు అధికంగా కనిపిస్తాయి. సో కన్క్లూజన్స్లో ఆర్ఎస్ శర్మను మనం ప్రామాణికంగా తీసుకుని వీరు ద్రవిడులు అని కన్క్లూడ్ చేసేయచ్చు. సరే, మరి వీరు ద్రవిడులు కదా, అసలు ఆర్య సంస్కృతి ఇక్కడికి ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ శాతవాహనుల మీద అపస్తంభుడు అనే ఒక ఆర్యుడు ఉన్నాడు. దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యుల్లో ఒకడు అపస్తంభుడు. అపస్తంభుడు చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూద్దాం. మనం ముగ్గురు గురించి చెప్పుకోవాలి. అగస్త్యుడు అని ఒక పర్సన్ ఉన్నాడు, అపస్తంభుడు అని ఒక పర్సన్ ఉన్నాడు, బౌధాయనుడు అని ఒక పర్సన్ ఉన్నాడు. బౌధాయనుడు, వీరు ముగ్గురు ఆర్యులు, అంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి వ్యక్తులు. అగస్త్యుడు అంటే ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి తొలి ఆర్యుడు అని చెప్పవచ్చు మనం. దక్షిణ భారతదేశానికి వచ్చిన తొలి ఆర్యుడు అగస్త్యుడు. ఇక అపస్తంభుడు అనేట ఆయన ఏంటి అనే సంగతి అంటే, ఇతని వల్లనే శాతవాహనుల మీద ఆర్య ప్రభావం పడింది. సో శాతవాహనులకు ఆర్య ప్రభావం పడడానికి ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే అపస్తంభుడు. అయితే వీరిని పూర్తిగా ఆర్యనీకరణం చేసినోడు ఎవడయ్యా అంటే బౌధాయనుడట. సో ఆర్యనీకరణం పూర్తిగా చేశారంటే వీరికి యజ్ఞయాగాది క్రతువులు వీరి జీవన విధానంలో భాగమయ్యేలాగా, ఆర్య సంస్కృతులన్నీ వీరి జీవన విధానంలో భాగమయ్యేలాగా చేసినటువంటి వ్యక్తి బౌధాయనుడు. సో కన్క్లూజన్ చూస్తున్నాం. దక్షిణ భారతదేశానికి వచ్చిన తొలి ఆర్యుడు అగస్త్యుడు,
శాతవాహనులను ఆర్యనీకరణం చేసినట్టు సరి శాతవాహనులకు పై మీద ఆర్య ప్రభావం పడడానికి కారకుడు అపస్తంభుడు. అపస్తంభుడి వల్ల శాతవాహనుల మీద ఆర్య ప్రభావం పడింది. అండ్ బౌధాయనుడు ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో స్థిరపడి ఇక్కడ శాతవాహనులను ఆర్యనీకరణం చేశాడు. ఇది మనకున్నటువంటి సాధారణమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. సరే, శాతవాహనుల జాతిని గురించి మాట్లాడినాం. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి కాంట్రవర్షియల్ చిన్న అంశాన్ని మాట్లాడదాం. శాతవాహనుల యొక్క పాలనా కాలం ఏంటిది, మొత్తంగా రాజులు ఎంతమంది ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి చిన్న వివరణ ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఒక రెండు గ్రంథాలను ఆధారం చేసుకొని కంక్లూజన్ ఇచ్చేస్తాను. ఒకటి మత్స్యపురాణం అని గ్రంథం, మత్స్యపురాణం. రెండవది వాయుపురాణం అని ఒక గ్రంథం. ఈ రెండు సరిపోతే మనకు మ్యాక్సిమం క్లారిటీ తీసుకోవడానికి. మత్స్యపురాణం ఏం చెబుతుందంటే, మొత్తంగా శాతవాహనుల 30 మంది రాజులు ఉన్నారు. వీరు క్రీస్తు పూర్వం 225 నుంచి క్రీస్తు శకం 230 దాకా 455 సంవత్సరాల పాటు పాలించారని చెబుతుంది. వాయుపురాణం ఏం చెప్తుందంటే, అదంతా అబద్ధం, కేవలం 17 మంది రాజులే ఉన్నారు. వీళ్ళు క్రీస్తు పూర్వం 28 నుంచి క్రీస్తు శకం 225 దాకా పాలించారని చెబుతుంది. వీటిల్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అంటే, మనం మొదటి దాన్ని వాస్తవంగా కంక్లూడ్ చేస్తున్నాం. ఎందుకు సార్, రీజన్ ఏంటంటే, మొత్తం మనకున్న పురాణాలు 18 పురాణాలలో మొదటి పురాణం మత్స్యపురాణం. మత్స్యపురాణం శాతవాహనుల కాలంలో రాయబడింది. సో శాతవాహనుల యొక్క చివరి కాలంలో ఎస్పెషల్లీ గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి అని ఉన్నాడు, అతనికి సమకాలీనంగా ఈ గ్రంథం రాయబడింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, సమకాలీన గ్రంథం కాబట్టి దానిలో నిజాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, వాస్తవికత గోచరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రంథం 30 మంది రాజులు ఉన్నారని చెప్పింది, క్రీస్తుపూర్వం 225 నుంచి క్రీస్తుశకం 230 దాకా పాలించారని చెప్పింది. కాబట్టి దీన్నే మనం ప్రామాణికంగా తీసుకున్నాం, మనమే కాదు చరిత్రకారులందరూ దీన్నే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. సో కన్క్లూజన్ అయిపోయాను. ఇక శాతవాహనుల యొక్క జన్మస్థలం ఎక్కడ, ఇది అతి ప్రధానమైనటువంటి కాంట్రవర్షియల్ ఏరియా. ఈ జన్మస్థలం గురించినటువంటి వాదనలే ఉన్నాయి. ఎందుకంటే వీరు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు, కర్ణాటక ప్రాంతాన్ని పాలించారు, ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు, తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. సో ఈ భిన్నమైనటువంటి ప్రాంతాలకు చెందినటువంటి చరిత్రకారులు తమ అధ్యయనాల ద్వారా ఏం చెబుతారంటే, ఈ శాతవాహనులను తమకు తాము అడాప్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా వారు తమ ప్రాంతంలోనే జన్మించినట్టుగా, తమ ప్రాంతమే వారి జన్మస్థలం అన్నట్టుగా భావించి అలాంటి సిద్ధాంతీకరణలు చేశారు. వాటికి సంబంధించిన కొన్ని వివరాలు చూస్తే, ఒక పర్సన్ వివి మిరాషి అని ఒక చరిత్రకారుడు, ఇతనేమంటాడంటే, శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్రలో ఉన్నటువంటి విదర్భ అంటాడు. నిజానిజాలు ఇక్కడ మనం డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే దీన్ని మనం కంక్లూడ్ చేసే స్థితిలో ఎవరు లేరు చరిత్రకారులు. రెండవ పర్సన్ పిటి శ్రీనివాస అయ్యంగార్, కె గోపాలచారి, డాక్టర్ పుసాల్కర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఏమంటారంటే, వీళ్ళ జన్మస్థలం మహారాష్ట్రనే కానీ విదర్భ కాదు, నాసిక్ ప్రాంతం వీరి జన్మస్థలం అన్నారు. అయిపోయాను. ఇక మూడవ వాదం తీసుకున్నట్లయితే, జీవి రావు, ఎం రామారావు, ఆర్జి బండార్కర్ అండ్ విఏ స్మిత్, విన్సెంట్ ఆర్థర్ స్మిత్, వీరందరూ కలిసి ఏమంటారంటే, శాతవాహనులు ఆంధ్రులు. సో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటారు. ఇక ఇంకొక వాదన చాలా చాలా ప్రధానమైంది, అదేంటంటే పివి పరబ్రహ్మ శాస్త్రి, రాజారెడ్డి అండ్ ఏటుకూరి బలరామమూర్తి అని ఉన్నారు. ఈ చరిత్రకారులు ఏమంటారంటే, ఇదంతా అబద్ధం, శాతవాహనుల యొక్క జన్మస్థలం తెలంగాణ అని చెబుతారు. ఇక ఇంకొక వాదన, వీళ్ళందరూ చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది రైట్ అంటాడు విఎన్ సుక్తాంకర్ అని ఒక చరిత్రకారుడు. ఈయన ఏమంటాడంటే, శాతవాహనులు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాళ్ళు, వారి జన్మస్థలం కన్నడ ప్రాంతం అంటాడు. ఇక ఇతనికి సంబంధించిన ఆధారాల్లో ఒకటి పురాణాలు చెప్పినటువంటి ఒక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృత్యులు అన్నవి, ఆంధ్రభృత్యులు. సో ఆంధ్రభృత్యులు, ఈ విషయం మీద చిన్న చిన్న ఈ పదానికి అర్థ వివరణలో చరిత్రకారుల మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, అందుకని ఆ కాంట్రవర్షియల్ అంశాన్ని నేను టచ్ చేయట్లేదు. పనిలో పనిగా ఒకసారి విఎన్ సుప్తాంకర్ మీద గతంలో 2 ప్రశ్నలు అడిగారు, ఒకసారి గుర్తు చేస్తాను. శాతవాహనులు ఆంధ్రులు అని ప్రస్తావించినటువంటి భావన చాలామందిలో ఉండింది. దానికి విఎన్ సుప్తాంకర్ ఏమంటాడంటే, శాతవాహనులు ఆంధ్రులు కాదు, ఆంధ్రభృత్యులు. అంటే ఆంధ్రభృత్యులు వేరు, ఆంధ్రులు వేరు. అంటే ఆంధ్ర ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి సామంతులు వీళ్ళు,
అంతే తప్పితే వీళ్ళు ఆంధ్రులు కాదు అని విఎన్ సుప్తాంకర్ అంటారు. సో విఎన్ సుప్తాంకర్ ఏమన్నారు, శాతవాహనులు ఆంధ్రులు కాదు ఆంధ్ర భృత్యులు అన్నాడు. సో దానిని ఇంతకుముందు ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు విఎన్ సుప్తాంకర్ మీద. సో ఇవి జన్మస్థలం గురించినటువంటి భిన్నమైనటువంటి వాదనలు, వాటికి సంబంధించిన వివరణలు. ఇక ఒక్కొక్క విషయం కన్క్లూడ్ చేస్తే వీరికి సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ పార్ట్ను మనం క్లోజ్ చేయొచ్చు. అదేంటంటే శాతవాహనుల యొక్క రాజధాని ప్రాంతం ఏది. సో ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా చరిత్రకారులలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఫస్ట్ చూస్తే బార్జెస్ అని ఒక చరిత్రకారుడు, బార్నెట్ అని ఒక ఆయన, వీరిద్దరూ కలిసి ఏమంటారంటే శాతవాహనుల యొక్క తొలి రాజధాని శ్రీకాకుళం అని అన్నారు. శ్రీకాకుళం అంటే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా కేంద్రం కాదు, కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనేటువంటి గ్రామం ఉన్నది, అదే వీరి యొక్క తొలి రాజధాని అంటారు. సో దీనికి పురాణాలు ఆధారాలు, శ్రీకాకుళాంధ్రుడే శ్రీ మహావిష్ణువై శ్రీకారమును చుట్టే నీ చరితకి అని ఒక స్టేట్మెంట్ ఉంటుంది పురాణాలు, పురాణాలు మనకు దాన్ని కన్క్లూడ్ చేస్తే. సో దీన్ని బట్టి శ్రీకాకుళం వీరి జన్మస్థలం అని పురాణాలను ఆధారంగా చేసుకుని మొట్టమొదటి రాజధాని శ్రీకాకుళం అంటారు. రెండవది ధరణికోట లేదా ధాన్య కటకం, లేదా ప్రస్తుతం మనం దీన్ని అమరావతి అని పిలుస్తున్నాం, ఇది రెండవ రాజధాని. శ్రీకాకుళం నుంచి ధరణికోటకు వెళ్ళారు. ఆ తర్వాత అక్కడ నుంచి వీరు ప్రతిష్టానపురం అనే ప్రాంతానికి వెళ్ళారు. ప్రస్తుతం దీన్ని మనం పైఠాన్ అంటున్నాం, మహారాష్ట్రలో ఉంది. ఇది వీరిద్దరి యొక్క వాదన. ఇక రెండవ వాదన చూద్దాం. పిటి శ్రీనివాస అయ్యంగారు అన్నాను ఇప్పటిదాకా, అలాగే వివి మిరాషి అన్నాను, వివి మిరాషి అండ్ రాయి చౌదరి అని అన్నారు. వీళ్ళిద్దరూ ఏమంటారంటే ఇదంతా కాదు, మేము చెప్పేదే కరెక్ట్, వీరి యొక్క తొలి రాజధాని ప్రతిష్టానపురం అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి పైఠానే వీరి తొలి రాజధాని. రెండవ రాజధాని ధరణికోట లేదా ధాన్య కటకం లేదా అమరావతి, ఇది వీళ్ళ కన్క్లూజన్. కానీ ఫైనల్ అవుట్పుట్ ఏంటంటే ఇంకొక వాదన, పివి పరబ్రహ్మ శాస్త్రి అనటైన ఒక ఆయన, రాజారెడ్డి అనటైన ఒక ఆయన, వీళ్ళిద్దరు ఏమంటారంటే ఇదంతా అబద్ధము, వీరికి తొలి రాజధాని కోటిలింగాల. తెలంగాణలో కోటిలింగాల అని ఒక ప్రాంతం ఉంది. సో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం ఇది, కోటిలింగాల అనేది ఉంది. ఈ కోటిలింగాల అనేది వీరి యొక్క తొలి రాజధాని అండ్ రెండవ రాజధాని ప్రతిష్టానపురం అండ్ ఫైనల్లీ చివరి రాజధాని ధరణికోట లేదా ధాన్య కటకం, వాట్స్ ఎవర్ థింగ్ మేబి. ఇది ఈ చరిత్రకారుల వాదన. మరి వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి చారిత్రక ఆధారాల ప్రకారం శాతవాహన రాజ్య స్థాపకుడు అయినటువంటి శ్రీముఖుడు, అతనికి సంబంధించినటువంటి నాణాలు మనకు కోటిలింగాల దగ్గర దొరికినాయి. వీళ్ళు చెప్పినటువంటి ఏ ప్రాంతాల్లో కూడా దొరకలేదు. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు, అతనికి సంబంధించిన నాణాలు కోటిలింగాల ఆ చుట్టుపక్కల ప్రాంతంలో, అట్లాగే మునులగుట్ట అనే ప్రాంతం కరీంనగర్ జిల్లా ప్రాంతంలో దొరికినవి. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే తొలి పాలకుడికి సంబంధించిన ఆధారాలన్నీ కోటిలింగాల చుట్టుపక్కల ఉన్నాయి. కాబట్టి బహుశా ఇతని రాజధాని కోటిలింగాల అయి ఉండొచ్చు. కాబట్టి ఇప్పటిదాకా కోటిలింగాలను తొలి రాజధానిగా కన్క్లూడ్ చేసుకోవచ్చు మనం. సో ఇది వీరికి సంబంధించినటువంటి రాజధాని, దానికి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి కాంట్రవర్షియల్ అంశాలు సార్. సో ఇది శాతవాహనులకు సంబంధించినటువంటి జస్ట్ ఇంట్రడక్టరీ పార్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ మిగిలినటువంటి కంటిన్యూస్ క్లాస్ కావాలనుకునే వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి కోర్సును మీరు కొనుగోలు చేసి చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.